నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో మూడవ విడత కాపు నేస్తం నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 338,792 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 508 కోట్లు జమ. తామే అసలైన కాపు నేస్తామంటూ విపక్షాలపై ఘాటు విమర్శలు చేసిన సీఎం జగన్. కాపుల మనోభావాలు కించపరిచేలా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడంపై జనసేన ధ్వజ. వైసీపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న జనసేన పీఎసీ సభ్యులు పంతం నానాజీ. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణ ఈ టెక్నో స్కూల్లో ఘనంగా నర్చర్ ద నేచర్ కార్యక్రమాల సంబరాలు. ప్రత్యేక నృత్యాలు ర్యాలీ చేపట్టి పర్యావరణంపై అవగాహన కల్పించిన కాకినాడ రామారావుపేట నారాయణ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రామారావుపేట నారాయణ ఈ టెక్నో స్కూల్లో నర్చర్ ద నేచర్ కార్యక్రమ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవడం పట్ల మన బాధ్యత, సేవ్ ట్రీస్ గో గ్రీన్ నినాదాలతో నారాయణ పాఠశాల విద్యార్థులు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రకృతి ప్రేమికులు పరవశించేలా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల ఏజీఎం రాఘవేంద్రరావు, జోనల్ కోఆర్డినేటర్ శంకరమూర్తి, రీజనల్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ రాధాకృష్ణ, సాఫ్ట్ స్కిల్స్ మెంటర్ పద్మలత, జోనల్ కోఆర్డినేటర్ తులసి, పాఠశాల ప్రిన్సిపల్ షర్మిల, అకాడమిక్ డీన్ రమణారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Let's go with one, two, three, leave.
కాకినాడ జిల్లా గొల్లప్రోల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిచే వైఎస్ఆర్ కాపు నేస్తం మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమానికి వెళ్లేందుకు సుమారు 100 బస్సులకు ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబా ఆదేశాల మేరకు కిర్లంపొడి మండలం భూపాలపట్నం నుండి సుమారు 100 బస్సులలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు వెళ్లేందుకు ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీ ఏర్పాట్లు చేశారు. భూపాలపట్నం ప్రసాద్ నివాసంలో ఏర్పాటు చేసిన అల్పహార విందు అనంతరం సభాస్థలికి బయలుదేరారు. ఈ సందర్భంగా తోట రవి, తోట విష్ణుమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని అన్నారు. దీంతో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అరబోలు వాసు, గరగా గోవింద్, పట్టు చండీబాబు, బొజ్జపు శ్రీనివాస్, డివిఎస్ఎన్ రాజు, కంచుమర్తి రాఘవ తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ అదేవిధంగా మా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారు మన జగ్గంపేట కాన్స్టిట్యూన్సీ నేను అభివృద్ధి పరుస్తూ ఇద్దరు కూడా మన జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీని బాగా ఇది చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కూడా చాలా బాగా చేస్తూ ఈ రెండు కూడా సంపాదన చేస్తున్నారు కాబట్టి మనం జగ్గంపేట నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఏ కార్యక్రమం పెట్టినా కూడా మేము అనుకుని ఊహించిన దాని మీద కూడా బాగా అందరూ కూడా ఆనందంగా ఉత్సాహంగా ఏ కార్యక్రమంగా పాల్గొంటున్నది గారు అందరికి మా కృతజ్ఞతలు. ఇదే ఉత్సాహాన్ని రాబోయే ఎలక్షన్లో కూడా చూపిస్తారని మా జ్యోతి చంటిబాబుని అత్యధిక మేరకు గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తాం మీ అందరికీ మా నమస్కారాలు అండి. ఈరోజు మంచి రోజు, మన కాపు నేస్తం లాంచింగ్ కార్యక్రమం సందర్భంగా మన ప్రియమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గొల్లప్రోలు వచ్చి ఆ లాంచింగ్ కార్యక్రమాన్ని పూజ చేస్తారండి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన కిల్లంపూడి మండలం నుంచి తోట రవి గారు, మేమందరూ కూడా మన ముఖ్యంగా భూపాలపట్నం గ్రామంలో ఈ ఎస్ఎంబాపురం, శృంగరాయనపాలెం, భూపాలపట్నం కలిపి మొత్తం అందరూ ఇక్కడ టిఫిన్లు చేసి, ప్రసాద్ గారి ఇంటికి టిఫిన్లు చేసి ఇక్కడ కార్యక్రమానికి పాల్గొనడానికి అందరూ బయలుదేరుతున్నారండి. మంచి ఉత్సాహంగా ఉన్నారు. జగనన్న సుపరిపాలన అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకి పెద్దపీట వేశారండి. అభివృద్ధి అంటే ఏదో ఫ్యాక్టరీలు అయ్యే రావడమే కాదు, రకరకాల ప్రధానమైన బిల్డింగ్లు కూడా వచ్చాయి. సచివాలయం, ఆర్బీకే, ఇవన్నీ కూడా అభివృద్ధిలో పార్టీనండి. ప్రతిపక్షాల మాటలు పక్కన పెట్టి మన యొక్క అభివృద్ధి చేసుకుంటూ మన ఎమ్మెల్యే గారికి వచ్చే ఎలక్షన్లో మంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి ప్రజలు ఆదరిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నందు శ్రావణమాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతములు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వరలక్ష్మి వ్రతములను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అప్పరి మనోహర్, నండూరి అప్పాజీ, కిరణ్ కుమార్ రవిశంకర్, యుకే హరిణి, మహేష్, విశాఖపట్నం వాస్తవీయులు రాజ్యలక్ష్మి మరియు స్థానిక భక్తుల సహకారంతో సుమారు 300 మంది మహిళలచే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజలో పాల్గొన్న మహిళలకు భక్తుల సహకారంతో అమ్మవారి రూపు, వస్త్రం, ప్రసాదం ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం అందించిన స్థానిక భక్తులు పైండ రామ్ భాస్కర్ రావు దంపతులకు ఆలయ అర్చకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సిహెచ్వి రామణమూర్తి, స్థానిక విద్యా గణపతి నవరాత్రి మహోత్సవ భక్త బృందం సభ్యులు చెరుగుపల్లి శ్రీరామ్ మోహన్ సందీప్, కిరణ్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించుకోవడం జరిగింది. గడిచిన 2 సంవత్సరాలు కూడా కరోనా కారణంగా జరగలేదు. ఈ సంవత్సరం స్థానిక భక్తులు మరియు అదే స్థానికేతర భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు రాజమహేంద్రవరం వాస్తవీయులు నండూరి అప్పాజీ గారు, అలాగే హైదరాబాద్ వాస్తవులు కిరణ్ కుమార్ గారు, రవిశంకర్ గారు, అదేవిధంగా స్థానిక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించారు. వేణుగోపాసం సేవా భక్త బృందం సభ్యులు, అదేవిధంగా స్థానికంగా ఈ కార్యక్రమాలకి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మన పైండ రమాభాస్కర్ రావు గారు దంపతులు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూడా వారి భక్త బృందం తరపున హైదరాబాద్ యూకేకి చెందిన అప్పర మనోహర్ గారు, యూకేకి చెందిన హరిణి గారు, మహేష్ గారు, విశాఖపట్నం చెందిన రాజలక్ష్మి గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించారు. అదేవిధంగా సుమారు 300 మందికి పైగా పాల్గొన్న మహిళల ఈ పూజా కార్యక్రమాల్లో పూజలో పాల్గొన్న మహిళలందరికీ కూడా రవికల వస్త్రం, ఫోటో, డాలరు, ప్రసాదం, పూజా సామాగ్రి అన్ని కూడా ఉచితంగా మేము అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి మా స్థానిక విద్యా గణపతి నవరాత్రి మహోత్సవ భక్త బృందం సభ్యులకి, స్థానికంగా ఉన్న చెరుకుపల్లి శ్రీరామ్ మోహన్ గారికి, అదేవిధంగా మా భక్త బృందం సభ్యులకి, దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ మా కార్యనిర్వహణాధికారి గారైన సిహెచ్వి రణమూర్తి గారికి, స్థానిక భక్త బృందం సభ్యులకి, ఆలయ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి భక్తులందరికీ కూడా 2 చేతులు జోడించి ఆలయ అభివృద్ధికి సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకోవడం జరుగుతుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3వ విడత కాపునేస్తం కార్యక్రమం ద్వారా 3,38,792 మంది లబ్ధిదారుల ఖాతాలలో 508 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, జనసేనాని పవన్ కాపుల ఓట్లను మూటగట్టి హోల్సేల్గా చంద్రబాబుకు అమ్మేసే దత్తపుత్రుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేత చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమ ప్రభుత్వం కాపు నేస్తం మాత్రమే కాదని కాపు కాస్తామంటూ ప్రకటించారు. చంద్రబాబు తన పాలనలో కాపులకు ఏటా 1,000 కోట్లు ఇస్తామని చెప్పి 5 ఏళ్ల కాలంలో 1,500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసిన మోసాలు, చెప్పిన అబద్దాల్లో కాపులకు ఇచ్చిన హామీలు కలిసిపోయాయని ధ్వజమెత్తారు. తాము ప్రతి కుటుంబానికి మంచి చేస్తున్నామని, చేస్తున్న మంచిని నిజాయితీగా ప్రతి ఇంటికి వెళ్లి చెబుతున్నామని అన్నారు. దేశంలో ఎక్కడైనా ప్రజలకు చేసింది నిజాయితీగా చెప్పుకునే పాలన ఉందా అని ప్రశ్నించారు. నేడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తన విధానం అయితే, చంద్రబాబు అనుకో ఆలోచన దాచుకో, పంచుకో, తినుకో అని ఎద్దేవా చేశారు. ఏ పేదింటి కుటుంబానికైనా మంచి జరిగేలా పాలన అందిస్తున్నామని, గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించాలని సూచించారు. ప్రతి ఇంటికి మంచి చేశాననే నిజాయితీ ఉంది, మంచి చేసిన అక్క చెల్లెళ్ల మద్దతు ఉందనే నమ్మకం ఉందని అన్నారు. తనది అక్క చెల్లెళ్లు, రైతులు, పేదల ప్రభుత్వంగా అభివర్ణించారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా మీకు తోడుగా ఉండాలని పలు పథకాలు తీసుకువచ్చామని వివరించారు. 3 ఏళ్లలో కాపు నేస్తం పథకం ద్వారా కాపు సామాజిక వర్గానికి 16,256 కోట్లు లబ్ధి చేకూరిందని వివరించారు. ఇళ్ల పట్టాల పథకం ద్వారా 2,46,080 కాపు మహిళలకి 12,000 కోట్లు లబ్ధి చేకూరిందని చెప్పారు. ఈ 3 ఏళ్లలో కాపు కుటుంబాలకి జరిగిన లబ్ధి 32,000 కోట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం.
అక్షరాలా ఈ రోజున వరుసగా మూడవ ఏడాది 338,792 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి నేరుగా ఎటువంటి లంచాలకు ఆస్కారం లేకుండా ఎటువంటి వివక్షకు తావు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల అకౌంట్లో లేకి ఈ రోజు పంపించే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నా రెండవ ఏడాదికి సంబంధించి అర్హత ఉండి కూడా పథకాన్ని పొందలేకపోయినా మరో 1249 మంది అక్క చెల్లెమ్మలకు కూడా వాళ్ళెవరూ కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ నెల 19వ తారీఖున వాళ్ళకు కూడా మళ్ళీ 1.87 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో కూడా జమ చేయడం జరిగింది. కాక ఇళ్ల పట్టాల పంపిణీ కానివ్వండి, ఇల్లు కట్టే కార్యక్రమం కానివ్వండి, లేదా నాన్ డీబీటీ పథకాల ద్వారా కానివ్వండి, ఇదే కాపు అక్క చెల్లెమ్మల కుటుంబాలకు కలిగిన లబ్ధి మరో 16,000 కోట్ల రూపాయలు. కాపులకు మనం నేస్తం మాత్రమే కాదు, వారికి మన చేతల ద్వారా కాపు కాస్తామన్నది కూడా స్పష్టంగా చేసి చూపించాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. గతంలో ఒక కులానికి కానీ ఒక సామాజిక వర్గానికి కానీ ఆ ప్రభుత్వం ఏం మేలు చేసింది అని అంటే బడ్జెట్లో లెక్కలు మాత్రమే చూపించేవారు. ఈ లెక్కలు చూసి ఆ కులాలు వారంతా ఏమనుకునేవారో తెలుసా? బడ్జెట్లో ఇన్ని 100 కోట్ల రూపాయలు చూపిస్తా ఉన్నారు, ఇన్ని 1,000 కోట్ల రూపాయలు చూపిస్తా ఉన్నారు, కానీ ఆ కులం వాడినైన నాకు ఎందుకు మేలు కలగడం లేదు అని చెప్పి అనుకునే పరిస్థితి గతంలో అనుకునేవారు. ఏ కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం, అది కూడా అధికార పార్టీకి సంబంధించిన జన్మభూమి కమిటీలు చెబితే తప్ప నుంచి ఇచ్చే పరిస్థితిని కాకుండా అక్కడ కూడా ఇచ్చేటప్పుడు కూడా లంచాలు పుచ్చుకొని మాత్రమే ఇచ్చే పరిస్థితి కాకుండా 1,000 మంది ఉంటే ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని పోయే పరిస్థితిని గతంలో ఉంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పటిలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దానికే డబ్బా ఊగుతూ దానికే డబ్బా కొడుతూ ఆ మనిషి ప్రచారం చేయడం తేడా చూడమని చెప్పి కోరుతా ఉన్నా. ఇంటింటికి మంచి చేసే నవరత్నాల పథకాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా రద్దు చేయాలి అని చెప్పి టీడీపీ అంటుంది. ఆయన దుష్ట చతుష్టయం కూడా రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. జగన్ గారి పాలనలో డీబీటీ ద్వారా ఆయన ప్రజలకు నేరుగా మంచి చేస్తుండడం ద్వారా అని చెప్పి వెటకారం చేస్తూ మాటలు మాట్లాడతారు. కారణం ఏమిటి అంటే రాజకీయాలు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇంటింటా ఉన్న కాపుల ఓట్లను కొంతమేరకైనా కూడా మూటగట్టి వాటినన్నింటినీ కూడా మరోసారి హోల్సేల్గా చంద్రబాబుకు అమ్మేసి దోచుకో పంచుకో తినుకో అని సహకరించే దత్తపుత్రుడి రాజకీయాలు ఈరోజు ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కరికి కూడా కనీసం 1 రూపాయి ఇచ్చిన చరిత్ర లేదు. ఆ తుఫానే కాదు, ఆ తర్వాత వచ్చిన ఏ తుఫాను తిత్లీ తుఫాన్తో సహా ఏ తుఫాన్లో కూడా 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. చూపిస్తా ఉన్న ఈ ఆప్యాయతలు అనురాగాలను నా మనసులో ఎల్లప్పుడూ కూడా పెట్టుకొని పోతాను అని చెప్పి కూడా సవినయంగా కూడా తెలియచేస్తూ కాసేపటి కిందట దొరబాబన్న మాట్లాడుతూ మోడర్నైజేషన్
అన్నా ఏలూరు ఫేస్ వన్ మోడర్నైజేషన్ బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయి. నాన్నగారు ఉన్నప్పుడు తాను స్టార్ట్ చేశాడు, 60% పనులు అప్పుడు పూర్తయ్యాయి, ఆ తర్వాత పట్టించుకునే నాతుడే లేడు అని చెప్పి అన్నాడు. ఈరోజు ఆ ఎస్టిమేట్లు కూడా తడిసి మోపుడై 142 కోట్ల రూపాయలు అయ్యాయన్న ఆ ఫేస్ వన్ ఏలేశ్వరం పనులు కూడా, ఏలేరు ప్రాజెక్టులు కూడా, ఫేస్ వన్ ఏలేరు ప్రాజెక్టు కూడా జరగని పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పాడు. ఆ ఏలేరు ఫేస్ వన్ కోసం 142 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా తాను అడిగినట్టుగా ఏలేరు ఫేస్ టూ కోసం కూడా మరో 150 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది కాక పిఠాపురము గొలప్రోలు మున్సిపాలిటీలకు సంబంధించి ఒక్కో మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు చెప్పున 40 కోట్ల రూపాయలు ఈ రెండు మున్సిపాలిటీలకు దొరబాబన్ అడిగాడు. వీటిని కూడా శాంక్షన్ చేస్తూ ఆ ఎస్టిమేట్స్ని కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పి కూడా దొరబాబన్ నాకు చెప్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం విడుదల గొల్లప్రోల్లో నుండి చేపట్టడానికి గల కారణం ఏంటని, సీఎం రాక ఎవరికి ఉపయోగకరంగా ఉందని పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినడి శేషకుమారి ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీకి సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినడి శేషకుమారిని పోలీసులు ముందస్తుగా గృహ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్థానిక ఏలేరు ఆధునీకరణ పనులు పూర్తి చేస్తానని 2019 ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగిందని, ఇంతవరకు కాలువ పనులు ఎంతవరకు పూర్తి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వర్షాలు వరదలు వస్తూనే ఉన్నాయని, 2000 ఎకరాల పంట నష్టం, 600 రైతులకు నష్టం జరుగుతూనే ఉన్నా శుద్ధ కాలువ ఆధునీకరణ చేయలేదని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ నేస్తాలు సంక్షేమ పథకాల గురించి ఎదురుచూసే రోజులు పోయాయని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా 25 కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్ ప్రజలు కావాలని కోరుకుంటున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ వంగాగీత విశ్వనాథ్ గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి ఎంతవరకు చేశారో చెప్పాలన్నారు. రోడ్లు బాగోకపోవడంతో ఇటీవల గుడ్ మార్నింగ్ సీఎం కార్యక్రమం ద్వారా మేలుకొల్పడం జరిగిందని, ఇలాంటి విషయాలు అడుగుతామని ముందస్తు గృహ అరెస్ట్ చేయడం చూస్తుంటే జనసేన అంటే ఎంత భయం ఉందో అర్థమవుతుందని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలానికి విచ్చేయుచున్న ఆంధ్ర రాష్ట్ర సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు, అంటే సంక్షేమ పథకాల ద్వారా చేసింది జనాలకి ఏమీ లేదు, అలాగే రోడ్లు పరిస్థితి దుస్థితి చూడండి సీఎం గారని, గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చి కాపు నేస్తం అంటూ ఆయన ఇక్కడ గొల్లప్రోలు మండలంలో ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టడంలో ఏమీ అంతర్గతం ఉన్నది అన్నది కూడా ప్రజలు చూస్తున్నారు. ఆలోచించండి, ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏముందని మిమ్మల్ని ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయిన పెండెం దొరబాబు గారు ఇప్పటి వరకు జనాల్లో తిరిగింది లేదు, ఎవరికి ఏమి చేసింది లేదు. కాబట్టి మీరు ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్ర అభివృద్ధి పురోగతి పొందడానికి ఏమేం చేయాలన్నది కూడా చూడండి. ఏది మనం చేసింది ఈరోజు 10 కాలాల పాటు చెప్పుకుండేలే ఉండాలి. ఆ రోజు మీరు పిఠాపురం నియోజకవర్గ ప్రాబ్లం ఏంటి అంటే శుద్ధ కాలువ, శుద్ధగడ్డ కాలువకి ఆధునీకరణ అన్నది దానికి 2000 ఎకరాలు, అలాగే 600 మంది రైతులు అక్కడ ఇక్కడ ఆధారపడి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేసింది లేదు, మీరు వచ్చి చేసింది లేదు. ఆ రాష్ట్రం ఈరోజు ప్రతి జన సైనికుడికి వాళ్ళు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, 25 కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలని అడుగుతున్నారు. దయచేసి పిల్లలకి భవిష్యత్తు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి. అంతేకాని మేము కాపు నేస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకి అందులో
డబ్బులు వేస్తున్నాం మేము, మీరు బతకండి అంటే మీరు 5 సంవత్సరాల్లో ఇచ్చిన, ఇప్పటివరకు 45,000 ఇస్తున్నాం అన్నారు, 5 సంవత్సరాల్లో ఇచ్చిన ఈ 75,000 వల్ల కాపు జాతి అయితే మీరు చాలా చేసేమో అనుకోవడంలో అది ఎంతవరకు సమంజసమో అన్నది మీరే ఆలోచించాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పాడైపోయిన రోడ్లను బాగు చేసే కార్యక్రమం చేపట్టారు కాకినాడ రూరల్ జనసేన నాయకులు. కాకినాడ రూరల్ జనసేన అధ్యక్షుడు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పిఎస్సి సభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు. కాకినాడ నుండి కరపవెల్లే రోడ్లలో భారీ గోతులను పోడ్చారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్లతో రోడ్లను మరమ్మతులు చేస్తామని చెప్పుకోవడం తప్ప చేసింది శూన్యమని అన్నారు. ఆ డబ్బులు మొత్తం 60% మీరు మీ కార్యకర్తలు తినేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి యుద్ధ ప్రాతిపదికన రోడ్లు నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు మరియు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఒక్క నిమిషం అన్న, కాకపోతే మేము భావించడం కాదు, నిజంగా వాస్తవం కూడా అదే. 60% డబ్బు కూడా మీరు మీ కార్యకర్తలు మీ ముఖ్యమంత్రి గారు తినేశారని చెప్పి చెప్తా ఉన్నాం. ఈవేళ గతంలో 4 రోజుల క్రితం మేము రావడం జరిగింది, చెప్పాం ఏదైనా చేయండి అని చెప్పాం. ఈవేళ దాకా ఇప్పుడు దాకా దీనికి సంబంధించారి కూడా దీన్ని పట్టించుకోలేదు. ప్రతి అధికారిని ఇతర మేలు కలుపుతాం. ఈవేళ నుంచి జనసేన పార్టీ రోడ్ల విషయంలోనే కాదు, డ్రైన్ల విషయంలోనే కాదు, సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్న అన్ని విషయాల మీద ప్రతిరోజు ప్రతి ఆఫీసర్ని ఇక్కడ నుంచి, ఒక రాజకీయ నాయకులు ఒకరిలే కాదు ఆఫీసర్ని కూడా నిలదీయడం జరుగుతుంది. ప్రతి ఆఫీసు ముందు కూడా మేము దీని మీద నిరాకరణ చేయడం కానీ ఆందోళన చేయడం కానీ చేపట్టడం జరుగుతుంది. ఈవేళ మేము స్వయంగా చిన్న మేరకు 2-3 గోతులు 4-5 డాక్టర్లతో తీసుకొచ్చి కప్పెట్టి మా జనసైనికులు అందరూ వాళ్ళ కష్టార్జితో ఈవేళ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చేసి ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకుంటారేమో, ఎందుకంటే జిల్లాలోనే ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ తోటి సోదరులు ప్రెస్ సోదరులు అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు అడగండి ముఖ్యమంత్రి గారు, ఒక్కసారి రమ్మనండి ముఖ్యమంత్రి గారు. ఈ ప్రధాన రహదారి మీద 2-3 మంత్రులు ప్రయాణం చేస్తానే ఉన్నారు నిత్యం. ఇప్పుడే ఒక మంత్రి గారు ఇలా ప్రయాణం చేసి వెళ్ళారు, కానీ వారికి ఎవరికి కూడా తెలియట్లేదు. కాబట్టి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాష్ట్రంలో మరొక్కసారి మా జిల్లాలో మా కాన్స్టిట్యూన్సీలు ఇక్కడ రోడ్ల మీద పనిచేసి ప్రజలకు పోరాట కలిగిద్దామని ప్రయత్నం చిన్న ప్రయత్నాన్ని మీ అందరి సహకారం కావాలని కోరుకుంటాం. కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ కార్యవర్గ సమావేశం ముమ్మడివరం ఐపీసీ జూబ్లీ చర్చ్ నిర్వాహకుడు జిల్లా ఫెలోషిప్ ట్రెజరర్ రెవరెండ్ డాక్టర్ వి శామ్యుల్ జ్యోత ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ డానియల్ పాల్ మీడియాతో మాట్లాడుతూ, 16 సంవత్సరాల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్థాపించబడిన ఈ ఫెలోషిప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా ఆధ్వర్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని వెల్లడించారు. సేవకుల సంక్షేమం కొరకు సభ్యులందరూ జిల్లా ఫెలోషిప్ ను పటిష్టపరచాలని కోరారు. ఫెలోషిప్ లో ఉన్న సేవకుల కష్ట నష్టాల్లో వారికి అండగా ఉండడం, సంఘాల్లో లోటుపాట్లను సవరించి సమన్వయపరచడం, క్రీస్తు సువార్త కొరకు సిద్ధపరచడం, వరద ముంపు గ్రామాల్లోని ప్రజలకు సహాయక చర్యలు మొదలు విషయాలను చర్చించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ డాక్టర్ ధనరాజ్ చికిలే, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ ఎన్ ప్రభుకుమార్, అడిషనల్ సెక్రటరీ డాక్టర్ యు సుందర్ విజయ్, జిల్లాలోని 22 మండలాల పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. తీసుకురావాల్సిన నిర్మాణం చేసినట్టుగా ఇదైన తర్వాత నాకు ఇవ్వాల్సిన నిర్మాణం చేసిన నవీకరణ మండలం రాయవర మండలం జిల్లా జాబ్ బాబు గారు ఆలుగోలు మండలం
కాకినాడ రూరల్ నేమం జడ్పీ హై స్కూల్లో జగనన్న విద్యా కానుక కిట్లను 99% పంపిణీ చేపట్టడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు వివి రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ పోతంశెట్టి రాజరాజేశ్వరి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ రామాదేవు సూర్యప్రకాశ్రావు చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక కిట్లను 99% పంపిణీ చేయడం జరిగిందని, విద్యార్థుల బయోమెట్రిక్ పూర్తి స్థాయిలో తీసుకున్నామని వివరించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, స్థానిక నాయకుల ప్రోత్సాహంతో ఫేజ్ 2లో నాడు నేడు నిధులు మంజూరయ్యాయని, ఇసుక కొరతతో పనులు ఆగాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తమ పాఠశాలలో ఈ సంవత్సరం ఎన్ఎంఎంఎస్ కు ఒక విద్యార్థిని సెలెక్ట్ అయినట్లు వెల్లడించారు. జగనన్న విద్యా కానుక కిట్లు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుకలో యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, డిక్షనరీ ఇంకా చాలా ఇస్తున్నారు. ఇవన్నీ మాకు చాలా లాభాన్ని ఇస్తున్నాయి. అలాగే టెక్స్ట్ బుక్స్ చాలా క్వాలిటీగా ఉంటున్నాయి, బుక్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటున్నాయి. అలాగే యూనిఫామ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మాకు కుట్టించుకోవడానికి చాలా బాగుంటుంది. అప్పుడైతే కుట్టించి ఇచ్చేవారు, ఇప్పుడు మాకు మేమే మాకు నచ్చినట్టు కుట్టించుకుంటున్నాం. అలాగే కుట్టించుకోవడానికి కొంచెం డబ్బు కూడా ఇస్తున్నారు. అలాగే డిక్షనరీ వల్ల కూడా మేము చాలా లాభాలు పొందుతున్నాము. ఇంగ్లీష్ నేర్చుకోవడం, దాని అర్థాలు తెలుసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది మాకు. కార్యక్రమం జూలై 22వ తారీఖుని గౌరవ పాఠశాల గ్రామ సర్పంచ్ శ్రీ రామదేవ్ సూర్యప్రకాశ్రావు గారి ఆధ్వర్యంలో, పాఠశాల విద్యా కమిటీ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మా పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా 252 మంది విద్యార్థులు గల్లో ఉన్నారు. 252 మంది విద్యార్థులకి కూడా జగనన్న విద్యా కానుకకు సంబంధించినటువంటి కిట్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కిట్లన్నీ కూడా పూర్తిగా సమకూర్చడం జరిగింది. ఇందులో విద్యార్థులందరూ కూడా వీటిని ఎంతో సంతోషంగా ఆనందంగా తీసుకోవడం జరిగింది. గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోల్లో కాపు నిస్తం పథకం ప్రారంభించడానికి వచ్చి కాపుల మనోభావాలు కించపరిచేలా వ్యాఖ్యానించడం పట్ల జనసేన పిఎస్సీ సభ్యులు పంతం నానాజీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నానాజీ మాట్లాడుతూ, సీఎం జగన్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఎందుకు కాపుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ప్రశ్నించారు. కాపులు ఓట్లు అమ్ముకునేవారని సీఎం జగన్ వ్యాఖ్యానించడం తగదని హితవు పలికారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారంపుడి కాపుల ఓట్లతో గెలవలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు కాపులకు అన్యాయం చేశాయని, 2,000 కోట్లతో రాష్ట్రంలో రోడ్లు వేశామన్న ప్రభుత్వం ఎక్కడా ఆ ఛాయలు కనిపించడం లేదన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన నిధులతో పథకాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గొల్లప్రోలు సభలో వాలంటీర్లు, అంగన్వాడీలు బలవంతంగా కూర్చున్నారని కాపులను విమర్శిస్తుంటే వైసీపీ కాపు నాయకులు ఎందుకు స్పందించలేదన్నారు. సీఎం జగన్ లంక గ్రామాల్లో పర్యటించి ప్రజల కష్టాలు మాట్లాడలేదని, జనసేన పార్టీ వరద బాధితులకు అన్ని రకాలుగా సాయం చేసిందన్నారు. వినతి పత్రం ఇస్తామన్న పాపానికి జనసేన నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జనసేన పార్టీ 2 సార్లు ఓడినా పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ విమర్శించడానికి సీఎం నాయకులు సరిపోరని అన్నారు. సీఎం ను జనసేన ప్రశ్నించే పరిస్థితి దాటిందని, వైసీపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కరెడ్ల గోవింద్, తాటికైల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే మన జైలు పక్షి గారు మీటింగ్ ముగించుకున్నారు. జైలు పక్షి గారు సిబిఐ దత్తుడు గారికి మీ కన్నబాబు గారి దృష్టిలో జైలుకి బెయిల్కి మధ్యలో ఊగిసలాడుతున్న పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్పవలసింది. మీకు ఎందుకు కాపుల మీద కక్ష? మీరు ఈ జిల్లా వచ్చినప్పుడల్లా కాపుల్ని ఒక మనస్తాపానికి గురి చేస్తూ ఉన్నారు. గతంలో మీరు పాదయాత్రలో వచ్చినప్పుడు కూడా కాపు రిజర్వేషన్ మీద ముమ్మరుగా అందరూ రిజర్వేషన్ కావాలి, కాపుల్లో చాలా అనిపోయినటువంటి మనుషులు ఉన్నారు, రిజర్వేషన్ కావాలని చెప్పి వారు పోరాటం చేస్తున్న టైంలో దాని మీద నీళ్లు చల్లేసి కాపులకు రిజర్వేషన్ లేదని జగ్గంపేటలోని పెద్దాపురంలోని తెలుగు ఇవ్వనని చెప్పి ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోయిన మనిషికి మీకు ఏమైతే సన్నగా ప్రేమ వచ్చింది, పోలే కాపులకి వేస్తారు, అలాగే ఇతర వర్గాలు కూడా వేస్తున్నారు, అమ్మఒడి అని అదని ఇదని బాగానే చేస్తున్నారు,
అనుకున్న పరిస్థితుల్లో మీరు 15,000 రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియకుండానే 30,000-40,000 రూపాయలు వారి దగ్గర నుంచి కొట్టేస్తూ ఉన్నారు. రేట్ల రూపంలో కిరాణా అయితే అవ్వచ్చు, కరెంటు ఛార్జీలు అయితే అవ్వచ్చు, పాలు అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, విద్యుత్ ఛార్జీలు అవ్వచ్చు, అన్ని రకాలుగా మీరు కొట్టేస్తారు. అదే పెద్దలకు తెలుదని మీరేం అనుకోకుండా వాళ్ళు కూడా తెలుస్తాను. ఈవేళ పిఠాపురంలో మీరు మాట్లాడుతూ కాపులు ఓట్లు అమ్ముకునే వాళ్ళు అని చెప్పి చెప్పారు. అంటే ఈ జిల్లాకు వచ్చినప్పుడల్లా మీరు కాపులు మనోభావాలు దెబ్బతీయడానికి ఒక ప్రయత్నంగా పెట్టుకున్నారా? మీ నాన్నగారు కాపులు ఓట్లతో తగ్గి ముఖ్యమంత్రి చేయలేదా? మీరు కాకులు ఓట్లతో ముఖ్యమంత్రి చేయలేదా? ఈ కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి కాపు ఓట్లతో ఎమ్మెల్యే అవ్వలేదా? ఎందుకు కాపులంటే అంత చిలకబావన చిలకబావన ఉంటే మీరు మనసులో పెట్టుకోండి. అంతేగాని బయటికి పదే పదే వ్యాఖ్యలు ఇస్తున్నారు. ఏ రెడ్డి గారు చెప్తే మీరు చెప్తా ఉన్నారు. ఈ జిల్లా వచ్చినప్పుడు ఏ రెడ్డి గారు చెప్పితో ఈ మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు. అది ముందు మాకు బయట పెట్టాలని చెప్పి కోరుకుంటాను. అలాగే మీరు గతంలో కాపు కార్పొరేషన్ పేరు చెప్పి విదేశాలకి చంద్రబాబు నాయుడు గారు టైంలో అవ్వచ్చు, ఏ టైంలో విదేశీ విద్య కానీ అలాగే ఇతర విద్యలు కానీ చేసి ఉండరు. ఇలా కార్పొరేషన్ కానీ రద్దు చేసేసారు. ఏదో కొత్తగా దెబ్బతినిపించారు కానీ, అలాగే ఈ జిల్లాలో బీసీల మనోభావాలు ఎస్సీల మనోభావాలు దెబ్బతినిపించారు కానీ ఏ పార్టీ ఎప్పుడు మనుగడ సాధించలేదు, ముందుకెళ్ళలేదు. అది బాగా గుర్తుగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంకా ప్రశ్నించి రోజులు అయిపోయి మేము జనసేన పార్టీ పూర్తి స్థాయిలో అక్టోబర్ నుంచి రంగంలో దిగుతూ ఉంది. ప్రశ్నించి దగ్గర నుంచి యాగా పనిచేసి దగ్గరికి వచ్చాం. ఆ తర్వాత మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితికి వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో 3వ విడత కాపు నేస్తం నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 338,792 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 508 కోట్లు జమ. తామే అసలైన కాపు నేస్తామంటూ విపక్షాలపై ఘాటు విమర్శలు చేసిన సీఎం జగన్. కాపుల మనోభావాలు కించపరిచేలా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడంపై జనసేన ధ్వజ. వైసీపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న జనసేన పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణ ఈ టెక్నో స్కూల్లో ఘనంగా నర్చర్ ద నేచర్ కార్యక్రమాల సంబరాలు. ప్రత్యేక నృత్యాలు ర్యాలీ చేపట్టి పర్యావరణంపై అవగాహన కల్పించిన కాకినాడ రామారావుపేట నారాయణ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.